ఏపీలో జరుగుతున్న రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 13 జిల్లాలు 18 రెవెన్యూ డివిజన్లలో 2786 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందులో భాగంగా అనంతపురం జిల్లా కంబదూరు గ్రామ పంచాయతీలో ఉదయం 6:30 గంటలకు ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు ప్రజలు ఉత్సాహంగా వచ్చారు. ఈ సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు 90 News తో మాట్లాడుతూ, ఒక భారతీయ పౌరునిగా ఓటు హక్కు వేసినందుకు చాలా సంతోషంగా ఉందని, తాము గ్రామాల అభివృద్ధి, ప్రజల కష్టాలు తెలుసుకున్న అభ్యర్థులను సర్పంచ్గా ఎన్నుకుంటున్నామని తెలిపారు. ప్రధానంగా కంబదూరు పంచాయతీ వ్యాప్తంగా మధ్యాహ్నం 2 గంటల సమయం దాదాపు 60% పైగా పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా 90 సంవత్సరాలు కలిగిన 2 వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. సార్ దాంట్లో లైన్ తీసుకున్నాను, పెట్టండి, పెట్టరా. చాలా సంతోషంగా ఉంది. మీరు ఎలాంటి అభ్యర్థిని ఎన్నుకోవాలనుకుంటున్నారు? మా గ్రామాన్ని ప్రజల్ని ఎవరైతే బాగా ఇంప్రూవ్మెంట్ చేసి గవర్నమెంట్ నుంచి వచ్చే అవకాశాలు జనాలు ఎవరు సదుపాయంగా వినియోగిస్తున్నారో వాళ్ళని ఎన్నుకొని వాళ్ళు మా మనస్సాక్షిని ఇచ్చేసుకొని ఓటు వేసి గెలిపించుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. నేను 2వ సారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నాను. అందరూ ఓటు హక్కును వినియోగించుకోండి, మన రాష్ట్రాన్ని కాపాడదాం. అదేవిధంగా మీరు ఎలాంటి అభ్యర్థిని ఎన్నుకుంటున్నారు? మేము ప్రజలకు సేవ చేసే వాళ్ళని ఎంచుకుంటాము.